ఐదు రోజుల వైజాగ్ ఫిన్టెక్ ఫెస్టివల్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతుంది. దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులతో విశాఖ నగరం కళకళలాడుతోంది. ఫిన్టెక్ ఇండస్ట్రీ మొత్తం, గ్లోబల్ ఫిన్టెక్ ఇండస్ట్రీ మొత్తం వైజాగ్ లో పొరుగు తీరింది. సో ఈ ఐదు రోజుల పండుగకు నిన్ననే ఇన్ఫాక్ట్ తెరలేచింది. మొట్టమొదటి రోజు గోల్ఫ్ టోర్నమెంట్ తో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సదస్సును ప్రారంభించబోతున్నారు. ఈ మూడు రోజులు జరిగే డెలిబరేషన్స్, డిస్కషన్స్ చాలా చాలా కీలకం కాబోతున్నాయి. వైజాగ్ ను ఒక ఫిన్టెక్ హబ్ గా రూపుదిద్దాలి అనేది ముఖ్యమంత్రి ఆకాంక్ష. సో దానికి అనుగుణంగానే ఈ ఫిన్టెక్ ఫెస్టివల్ ఇప్పుడు నిర్వహిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. సో ఓవరాల్ గా మనం గమనిస్తే 2017లో, అంటే 3 సంవత్సరాల క్రితం, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా అనే ఒక ప్రచారాన్ని ప్రారంభించింది. సో ఈ డిజిటల్ ఇండియాలో మనకు మూడు ప్రధాన అంతర్భాగాలు ఉన్నాయి. ఒకటి క్రియేటింగ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక సెక్యూర్ స్టేబుల్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడం, అలాగే గవర్నమెంట్ సర్వీసెస్ అన్నింటినీ డిజిటల్ రూపంలో అందించడం, అండ్ యూనివర్సల్ డిజిటల్ లిటరసీ అంటే డిజిటల్ అక్షరాస్యత, అందరికీ కూడా డిజిటల్ టెక్నాలజీని వాడటం, ఎంతో కొంత ప్రతి పౌరుడికి అక్షరాస్యత లాగా అందాలన్నది ఈ డిజిటల్ ఇండియాకి సంబంధించిన ప్రధాన మూడు కాంపనెంట్స్ కూడా. సో ఇదంతా బాగానే ఉంది, కానీ డిజిటల్ ఇండియా అనే ఒక కల, ఒక స్వప్నం సాకారం కావాలి అంటే ముందుగా పౌరులందరిలోనూ అవేర్నెస్ పెరగాలి. సో దానికి ఇటువంటి ఫెస్టివల్స్, ఫిన్టెక్ ఫెస్టివల్స్ లాంటివి ఉపయోగపడతాయి, ఎంతగానో ఉపయోగపడతాయి. ఎందుకంటే ఫిన్టెక్ అంటే ఏమి కాదు, ఫైనాన్షియల్ టెక్నాలజీ, దాన్నే మనం ఫిన్టెక్ అంటున్నాం. సో ఈ ఫిన్టెక్ సంబంధించి వైజాగ్ లో ఇప్పటికే కొన్ని సంస్థలు ఇప్పటికే ఇక్కడికి రావడం జరిగింది. మరికొన్ని సంస్థలను కూడా ఇక్కడికి ఆకర్షించి వైజాగ్ ను ఒక ఫిన్టెక్ హబ్ గా రూపుదిద్దాలనేది ఐటీ అడ్వైజర్ టు సీఎం జయే చౌదరి గారు, అలాగే సీఎం గారు ఇద్దరు కూడా కృషి చేస్తున్నారు. సో అసలు ఏం జరగబోతుంది ఈ ఫిన్టెక్ ఫెస్టివల్ లో, ఈ మూడు రోజులు ఏమేమి డెలిబరేషన్స్, ఏమేమి డిస్కషన్ జరగబోతున్నాయి, ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ఎపిటా సీఈఓ భాస్కర్ రెడ్డి గారు మనతో సిద్ధంగా ఉన్నారు. అలాగే రాజు ఉన్నారు, ఆయన ఇండో జర్మన్, ఇండో యూరో సిండికేషన్ సీఈఓ, అండ్ ఓంశ్రీ ఉన్నారు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆఫ్ ఇండో యూరో సిండికేషన్. సో థ్యాంక్ యూ ఆల్, గుడ్ మార్నింగ్ అండి. సో భాస్కర్ రెడ్డి గారు ముందే చెప్పండి, ఫిన్టెక్ ఫెస్టివల్ ఈ మూడు రోజుల సదస్సులో ఏమేమి అంశాలు చర్చకు రాబోతున్నాయి, ముఖ్యమంత్రి గారు ఏమైనా ఎంఓఎల్ కుదుర్చుకోబోతున్నారా, ఎటువంటి కీలకమైన డెవలప్మెంట్స్ ను ఇటు మన యూత్ కావచ్చు, రాష్ట్ర ప్రజలు కావచ్చు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే థ్యాంక్ యూ వసంత్ గారు. ఫిన్టెక్ వ్యాలీ అంటే వైజాగ్ అన్నది ఫిన్టెక్ వ్యాలీగా చాలా బాగా డెవలప్ అవుతున్నాడు. ఇప్పుడు వరల్డ్ వైడ్ మీరు చూసారంటే ఫైనాన్షియల్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని కొన్ని ప్రదేశాలు బాగా డెవలప్ అవుతున్నాయి. శాన్ ఫ్రాన్సిస్కో కానివ్వండి, లండన్ కానివ్వండి, హాంకాంగ్ కానివ్వండి, తెలవివ్ కానివ్వండి, ఇవన్నీ. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే వైజాగ్ ఉన్న అడ్వాంటేజ్ మూలంగా ఒక ఇక ఫైనాన్షియల్ టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఒక చోటుకి తీసుకొని వస్తే ఎలా ఉంటుంది అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ఇది. అండ్ ఈ మధ్యకాలంలో మీరు చూస్తే ఇట్ వాస్ వెరీ సక్సెస్ఫుల్లీ రన్. అండ్ దిస్ ఎడిషన్ ఐ థింక్ యు నో యు కెన్ సీ యు నో హౌ మెనీ రిజిస్ట్రేషన్స్. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ నేను బ్లాక్ చైన్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు కూడా ఇక్కడికి వచ్చాను. సో దానికి రెట్టింపు ఉత్సాహంతో, రెట్టింపు కళతో కనిపిస్తుంది ఆడిటోరియం. కరెక్ట్ అండి. ఎందుకంటే ఫిన్టెక్ ఇట్ హాస్ గెయిన్డ్ మొమెంటం అండి వరల్డ్ వైడ్. వైజాగ్ పేరు చాలా మొమెంటం వచ్చేస్తుంది. అందులో ఏమైందంటే ఒక టీమ్ ఇట్ హాస్ ట్రావెల్డ్ ఎంటైర్ వరల్డ్ అంతా తిరిగి ఈ 1 మిలియన్ ఛాలెంజ్ తిరిగి వచ్చారు. అంటే వీ విజిటెడ్ ఆల్మోస్ట్ 6-7 కంట్రీస్. మన ఇండియాలో కూడా ప్రోగ్రామ్ చేస్తాం, హాంకాంగ్, తెలవివ్. సో ఆల్ దీస్ టీమ్స్ హావ్ కమ్ హియర్ టు పార్టిసిపేట్ ఇన్ 1 మిలియన్ ఛాలెంజ్. సో సీఎం గారు ఇవాళ వస్తున్నారు 9:30 నుంచి. సిఎక్స్ఓ మీట్ తో స్టార్ట్ అవుతుంది ఈవెంట్. అంటే మీరు అన్నట్టు గోల్ఫ్ ఇవన్నీ కూడా ఒక రిక్రియేషన్ లాగా స్టార్ట్ అయ్యాయి. యాక్చువల్ ప్రోగ్రామ్ ఇవాళ స్టార్ట్ అవుతుంది. సో సిఎక్స్ఓ మీట్ తో మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత చాలా డెలిబరేషన్స్ ఉన్నాయి, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ ఉన్నాయి. పీపుల్ ఫ్రమ్ జర్మనీ, యూనో, పీపుల్ ఫ్రమ్ యుఎస్ఏ, యూనో, పీపుల్ ఫ్రమ్ ఆఫ్రికా ఆల్సో హావ్ కమ్ హియర్. సో వీ ఎక్స్పెక్ట్ లాట్ ఆఫ్ యూనో థింగ్స్ టు హ్యాపెన్ నెక్స్ట్ 3 డేస్ అంటే. సో ఎటువంటి ఎంఓఏలు ఇక్కడ కుదిరే అవకాశం ఉంది, ఎటువంటి కంపెనీస్ తో ఫిన్టెక్ సంబంధించి ఎటువంటి కంపెనీస్ ని ఆంధ్రప్రదేశ్ కి అట్రాక్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి? అంటే జస్ట్ బిఫోర్ యూనో డూయింగ్ ఎంఓఏస్ ఐఎమ్ నాట్ యూనో అలౌడ్ టు స్పీక్ అబౌట్ ద నేమ్స్ అండి. మనకి ఇప్పుడు ఎంఓఏ మీరు ఉంటారు కదా, మీరు యూనో యూ కెన్ సీ దాట్ బిగ్ కంపెనీస్ ఆర్ యూనో గోయింగ్ టు అనౌన్స్ దేర్ యూనో ఎంఓయూస్ విత్ యూనో ఫిన్టెక్ వ్యాలీ. సో రాజ్, మీ దేశం నుంచి, జర్మనీ నుంచి, లేదా మీ ఖండం నుంచి, యూరోప్ నుంచి ఎటువంటి ఆసక్తి ఆంధ్రప్రదేశ్ పట్ల వ్యక్తం అవుతోంది, ఫిన్టెక్ కంపెనీస్ ఎటువంటి ఆసక్తి చూపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రావడానికి?
ఖచ్చితంగా అండి. ఆల్రెడీ మాకు తెలిసిన కంపెనీస్ మా క్లస్టర్ లో ఉన్న కంపెనీస్ ఆల్రెడీ రావడం జరిగింది. ఆల్రెడీ ఒక సంవత్సరం నుంచి ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. క్రితం సంవత్సరం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది, క్రితం సంవత్సరం నేను రాలేకపోయాను. బట్ ఈసారి ఖచ్చితంగా రావాలని చెప్పి నేను నిన్న రావడం జరిగింది. చాలా అద్భుతంగా ఈ అరేంజ్మెంట్స్ కానీ అవేర్నెస్ క్రియేట్ చేయడం కానీ చాలా బాగుందండి. ఎందుకంటే డిజిటల్ ఇండియా అని మాట్లాడుతున్నాం, యాక్చువల్ గా మనం గ్రౌండ్ లెవెల్ ఎంతవరకు చేస్తున్నాం, ఎంతమంది యాక్చువల్లీ ఫారెన్ ఎక్స్పర్ట్స్ కానీ మనం ఇంటిగ్రేట్ చేస్తున్నాం అనేది ఒక క్వశ్చన్ లో ఉండేదన్నమాట. బట్ ఇలాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం వల్ల నిన్న క్రియేషన్ ఈవెంట్ కూడా చాలా బాగా జరిగింది. నిన్న డిన్నర్ లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇది ఎలా అంటే ఒక స్నేహపూరిత వాతావరణాన్ని క్రియేట్ చేసి అక్కడ నుంచి మనం డిఫరెంట్ కంట్రీస్ మధ్యలో ఎలాంటి డిజిటలైజేషన్ తీసుకురావచ్చు అనేది మనం చాలా బాగా నేను విట్నెస్ చేయడం జరిగిందండి. ఓకే, అంతేకాకుండా మా స్విట్జర్లాండ్ అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి మీరు అన్నట్లుగా స్విట్జర్లాండ్ ఎవరికైనా సరే బ్యాంక్ అన్న పేరు గుర్తురాగానే స్విస్ బ్యాంక్ అనేది గుర్తొస్తుంటుంది. సో అంతగా ఆ దేశం ప్రపంచం మూల నలుమూలలో ఉన్న ధనాన్ని అక్కడ ఆకర్షించగలిగింది. సో అటు అలాగే మనం కూడా ఇక్కడ ఫైనాన్షియల్ టెక్నాలజీ అనగానే ఆంధ్రప్రదేశ్ గుర్తు రావాలంటే మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు? నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా మా ఫ్రెండ్స్ కంపెనీస్ మా కంపెనీస్ ఆల్రెడీ ఇక్కడ పెట్టడం జరిగిందండి ఫైనాన్షియల్ అప్లికేషన్ డెవలప్మెంట్ లో. ఈసారి నేను ఎక్కువగా ఆసక్తి కనపరిచేది ఏంటంటే ఈసారి స్టూడెంట్స్ ని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో నేను చూసింది ఏంటంటే డిఫరెంట్ యాప్ డెవలప్మెంట్స్ కానీ ప్రొడక్ట్ డెవలప్మెంట్స్ కానీ స్టూడెంట్స్ కూడా పిలిచి వాళ్ళ చేతి ఇక్కడ ప్రమోషన్ ఇప్పిస్తున్నారు. ఇఫ్ వీఆర్ ఇంట్రెస్టెడ్ యాక్చువల్లీ వీ ఆల్సో వుడ్ లైక్ టు అడాప్ట్ సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ ఫ్రమ్ దెమ్ బికాస్ ఇన్ దట్ వే వీ కెన్ క్రియేట్ ఇంటర్నేషనల్ అవేర్నెస్ అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ కంపెనీస్ ఆల్సో కెన్ అడాప్ట్ అవర్ టెక్నాలజీ అండ్ ఆల్సో టాలెంట్ ఫ్రమ్ ది ఆంధ్రప్రదేశ్. బికాస్ వెన్ వీఆర్ కమింగ్ టు ద డిఫరెంట్ కంట్రీస్ మాకేం అక్కడ అవసరం అవుతుందంటే వీ ఆల్సో నీడ్ టు అండర్స్టాండ్ ద గ్రౌండ్ లెవెల్ రియాలిటీ. Even though I am from Andhra, I need to speak behalf of Germany or Switzerland in this platform. Right. So this is very important for us to understand our benchmark between both the countries, what kind of the level we need to adopt from here. Right. Om Sri, meeru student exchange programs tho chala popular. So ikka nunchi జర్మనీ కి స్టూడెంట్ తీసుకోవడం కావచ్చు లేదా జర్మన్స్ ఇక్కడ తీసుకోవడం కావచ్చు. సో ఎటువంటి ఫిన్టెక్ ఇండస్ట్రీకి సంబంధించి ఎటువంటి ఆపర్చునిటీస్ మీరు స్టూడెంట్స్ కి ఉన్నాయనుకుంటున్నారు? అంటే యాక్చువల్లీ మన ఆంధ్ర స్టూడెంట్స్ కి మోటివేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒక ఎంపవర్మెంట్ అనేది ఒక స్టూడెంట్ లో క్రియేట్ చేస్తే ఆ స్టూడెంట్ చాలా షైన్ అవుతారు. అండ్ అలానే ఒక అంటే మన స్టేట్ కి ఒక ఇంపార్టెన్స్ అనేది ఇంపార్టెంట్ లెవెల్ చాలా పెరుగుతాయి. సో ఇలాంటి ఫెస్టివల్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి. అండ్ ఆల్సో ఇక్కడ ఇన్ని కంపెనీస్ చూడడం అండ్ స్టూడెంట్స్ కి ఆ మోటివేషన్ ఆ గైడెన్స్ వాళ్ళకి ప్రాపర్ గా ఓకే అంటే వీళ్ళు ఇంత కండక్ట్ చేస్తున్నప్పుడు మనం చాలా గెయిన్ చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా పెరుగుతాయి. అండ్ ప్రస్తుతం మన ఇండియా డెవలప్ అవ్వాలన్నా మన స్టేట్ డెవలప్ అవ్వాలన్నా ఒక గైడెన్స్ మెంటర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక స్టూడెంట్ కి. సో ఐ గెస్ ఇక్కడ చాలా దొరుకుతుంది అండ్ ఇట్ ఈస్ బెస్ట్ ఫర్ ఎవ్రీవన్ కంపెనీ అండ్ ఆల్సో స్టూడెంట్స్. ఓకే, సో భాస్కర్ గారు ఫిన్టెక్ అంటే ఏం లేదు, టెక్నాలజీని డేటాని అనలిటిక్స్ ని వీటన్నిటిని మిక్స్ చేయటం, మిక్స్ చేసి దాన్ని కామన్ మ్యాన్ కి అందుబాటులోకి తీసుకురావటం. సో అది మన దేశంలో ఆల్మోస్ట్ ఒక 50 కోట్ల మంది మొబైల్స్ వాడుతున్నారు అండ్ లిటరసీ రేట్ కూడా బాగా ఇంప్రూవ్ అయింది ఈ మధ్య కాలంలో. సో ఎవరికి కూడా ఇవాళ ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం కానీ లేదా టెక్నాలజీని వాడటం కానీ ఏమాత్రం కష్టమైన పని కాదు. సో రూరల్ ఏరియాస్ లో కూడా మనం చూస్తున్నాం స్మార్ట్ టీవీస్ ని చక్కగా ఎడాపెడా వాడేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫిన్టెక్, ఎందుకంటే మనందరికీ ఎప్పటికి కూడా రూరల్ ఇండియాలో ఇంకా బ్యాంకింగ్ సర్వీసెస్ లేని ప్రాంతాలు చాలా ఉన్నాయి. సో డెఫినెట్లీ టెక్నాలజీ విల్ ప్లే ఏ మేజర్ రోల్ ఇన్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆర్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు ది రూరల్ ఇండియా. సో ఎటువంటి ప్రయత్నాలు జరిగితే ఈ ఫిన్టెక్ లేదా డిజిటల్ ఇండియా అనేది ఈజీగా సాధ్యపడుతుంది? ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే ఫిన్టెక్ అంటే మామూలుగా ఏమైందంటే ఎస్పెషల్ ఇండియాలో పీపుల్ హావ్ బీన్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ యాప్స్ అండ్ సాఫ్ట్వేర్ సో ఫార్. దెర్ ఈస్ నో మ్యారేజ్ బిట్వీన్ హార్డ్వేర్ అండ్ ఫిన్టెక్ టెక్నాలజీస్ సో ఫార్ ఇంతవరకు జరిగిందంట. మీరు గమనించారనుకోండి వరల్డ్ వైడ్ చూస్తే the last hardware which was developed was ATM long back. ATM was the only hardware which was developed for fintech. After that there was no invention at all. So manaki india ki em avutundante there is a huge opportunity because India, as you know very well, the manufacturing ee madhyam baaga perugutundi, electronic manufacturing no upandukundi manaku India lo and Andhra Pradesh lo inka baaga jaragadam modulu pettindi. So we want to see, you know, our government wants to see more and more people, especially students, and you know, as we were talking about, coming into, you know, a marriage between hardware and software. For example, recently 2017, you know, London fintech lo oka connected piggy bank chuvinchanu. It's called, you know, connected piggy bank. Ante manam chinnappudu manam gurtu untunnam, man evarina oka 2 rupayalu 1 rupayi isthane manam piggy bank lo vesukunnam.
ఇప్పుడు ఇప్పుడు పిల్లలకు సేవింగ్స్ అనేది అర్థం లేకుండా పోయింది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కొత్త ఇన్వెన్షన్ తో వచ్చారు. సో ఆ పిగ్గీ బ్యాంక్ అనేది ఇట్స్ హార్డ్వేర్. ఇప్పుడు యాప్స్ ఏమవుతుందంటే అండి, ఏటీఎం తప్ప వదిలేస్తాను కదా మీకు, ప్రతి ఒక్క యాప్ కూడా మొబైల్ ఫోన్ లో ఉంది. కానీ పిగ్గీ బ్యాంక్ అనేది ఇస్ ఎ గ్రేట్ ఐడియా. సో మీరు అన్నట్లుగా ఏటీఎం తర్వాత మేబీ పేటిఎం ఈజ్ ఎ బిగ్ రివల్యూషన్. పేటిఎం ఇస్ అగైన్ యాప్ బేస్డ్, దేర్ ఇస్ నో హార్డ్వేర్ ఇన్వాల్వ్ ఇన్ దట్, ఇట్స్ ఓన్లీ మొబైల్ ఓన్లీ. కానీ ఏమవుతుంది, పిగ్గీ బ్యాంక్ అనేది ఇస్ ఎ హార్డ్వేర్. ఇప్పుడు ఏమవుతుంది మీరు ఒకసారి గమనించండి, డబ్బులు వేస్తూనే మీకు మనకు యాప్ మీదకి మనకు మెసేజ్ వచ్చేస్తుంది, అండ్ యూ కెన్ నో ఆస్క్ యువర్ రిలేటివ్స్ అండ్ ఎవ్రీబడి టు స్పాన్సర్ ఫర్ యువర్ స్టడీస్ ఆర్ నో యాజ్ ఎ గిఫ్ట్. దట్స్ వన్. సెకండ్ థింగ్ వచ్చి పేమెంట్ వేరియబుల్స్ వస్తున్నాయి. సమ్ హౌ నో ఇండియా హస్ మిస్ దట్ పాయింట్. పేమెంట్ వేరియబుల్స్ అంటే ఐ థింక్ వీసా ఇస్ కమింగ్ అవుట్ విత్ సన్ గ్లాసెస్. సో పేమెంట్ ఈస్ త్రూ సన్ గ్లాస్. సో ఫార్ ఏమవుతుంది, మనం మొబైల్ మాత్రమే వాడుతున్నాం పేమెంట్స్ కు, సన్ గ్లాసెస్ ఎందుకు వాడకూడదు? వీసా ఇస్ కమింగ్ అవుట్ విత్ వన్. అండ్ దర్ ఇస్ సామ్సంగ్ యూనో స్మార్ట్ వాచ్, స్మార్ట్ వాచ్ యూ కెన్ పే. ఆపిల్ ఈస్ ఆల్సో కమింగ్ అవుట్ స్మార్ట్ వాచ్. సో ద నెక్స్ట్ లెవెల్ వాట్ వీ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఈస్ ఆన్ వేరబుల్ పేమెంట్ వేరబుల్స్ కానివ్వండి, యూనో హార్డ్వేర్ ఎలా తీసుకుని రావాలనేది మా ఐడియా. రైట్. సో మీరు ఎలాగో ఇంత ముందు నుంచి కూడా ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్ సంబంధించి చాలా కసరత్తు చేశారు. సో ఎటువంటి, చైనా కూడా వెళ్ళొచ్చారు ఈ మధ్య ఇన్ఫాక్ట్ లోకేష్ గారితో కలిసి, సో ఎటువంటి డెవలప్మెంట్స్ మీరు హార్డ్వేర్ పరంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ ఒక హార్డ్వేర్ హబ్ గా రూపుదిద్దాలి, ఎందుకంటే సాఫ్ట్వేర్ అనేది ఒక పీక్, ఒక ఆ సైకిల్లో ఒక మెచ్యూర్డ్ సైకిల్ కి వచ్చేసింది. సో ఇక్కడ నుంచి మనం గొప్ప గొప్పగా ఐటీ కంపెనీలు ఇక్కడికి వస్తాయి, వాళ్ళందరూ మళ్ళీ వేలాది మందిని ఇక్కడ రిక్రూట్ చేస్తారు అనేది మనం ఊహించడం కష్టము, అది ఫూలిష్నెస్ కూడా. సో హార్డ్వేర్ లో చాలా ఆపర్చునిటీ ఉంది. సో ఎటువంటి హార్డ్వేర్ కంపెనీస్ ఇక్కడికి రాబోతున్నాయి? ఇందాక రెండు, ఒకటి హార్డ్వేర్ మ్యానుఫాక్చర్ రావడం ఒకటి, రెండవది చిప్ డిజైనింగ్, తర్వాత ప్రోడక్ట్ డిజైనింగ్. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్వికాస్ ఇస్ నో చిప్ డిజైన్ కంపెనీ. అలాగే మనకు ప్రోడక్ట్ డిజైన్ కూడా తీసుకొని వస్తున్నాం. రీసెంట్ గా ఆనరబుల్ మినిస్టర్ లోకేష్ గారితో మేము చైనా విజిట్ అయినప్పుడు వీ సైన్ నో సమ్ ఎంఓఎస్. ఎల్కేకే ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్ విచ్ ఇస్ ఇన్ టు ప్రోడక్ట్ డిజైన్. సో వీఆర్ బ్రింగింగ్ దమ్. ఇప్పుడు ఏమవుతుంటే మనకు కంప్లీట్ ఈకో సిస్టమ్ వస్తుందండి. దర్ ఇస్ ఎ చిప్ డిజైనర్, దర్ ఇస్ ఎ ప్రోడక్ట్ డిజైనర్, దర్ ఇస్ ఎ మ్యానుఫాక్చరర్, దర్ ఇస్ ఎ యాప్ డెవలప్మెంట్ విచ్ ఇస్ హ్యాపెనింగ్, అండ్ ఫిన్టెక్ వ్యాలీకి సంబంధించి స్టూడెంట్స్ అందరు ఉన్నారు. సో నౌ యు నో వీ వాంట్ టు కనెక్ట్ ఎవ్రీథింగ్. సో మీ ఇందాక అన్నట్టు వేరబుల్ పేమెంట్స్ వీఆర్ యూ నో వర్కింగ్ ఆన్ ఫ్యూ కంపెనీస్ హూ విల్ బి, ఐ మీన్ వీ విల్ అనౌన్స్ వెరీ సూన్ దే ఆర్ కమింగ్ ఇన్ టు ఆంధ్రప్రదేశ్ టు మ్యానుఫాక్చర్ ఫ్యూ ఆఫ్ ద ప్రోడక్ట్స్. రాజ్, మనం మామూలుగా రూరల్ ఇండియా గురించి మాట్లాడుకుంటున్నాం. సో టెక్నాలజీ అనేది రూరల్ ఏరియాస్ కూడా విస్తరించినప్పుడే అది సక్సెస్ అయినట్లు లెక్క. ఎగ్జాక్ట్లీ. ఇట్ షుడ్ నాట్ జస్ట్ బి అర్బన్ ఫినామినా. సో నగరాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు కూడా ఎవరు ఇప్పుడు ఆధార్ ని మనం కనుక గమనిస్తే, ఆధార్ ఈజ్ నాట్ మ్యాండేటరీ అంటూ ఈ మధ్య కేవీసీ సంబంధించి చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టే దీన్ని అవసరం లేదు అని చెప్పింది. మళ్ళీ ఫైనాన్షియల్ సర్వీసెస్ కాస్ట్లీ కాబోతున్నాయి బికాస్ దేర్ ఇస్ నో ఈ కేవీసీ. సో ఏంటి సొల్యూషన్ దీనికి? కాస్ట్లీ అంటే అండి, ఇప్పుడు మీరు మొబైల్ చెప్పారు, ఇప్పుడు ఇంతకు ముందు ఒక అనాలిసిస్ ఏంటంటే మనకి మొబైల్స్ నెంబర్స్ ఎక్కువ ఉన్నాయి నెంబర్ ఆఫ్ ది టాయిలెట్స్ కన్నా అని చెప్పి వన్ ఆఫ్ ద స్టేట్మెంట్ వచ్చింది. మేబీ ఇట్ మై చేంజ్ నౌ ఇన్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. సో మనం ఇంత మొబైల్ లో అంత ఈజీగా టెక్నాలజీ యాక్సెస్ చేయగలిగినప్పుడు నాకు తెలిసి అంత ఫైనాన్షియల్ సర్వీసెస్ గోయింగ్ టు బి కాస్ట్లీ అన్న పాయింట్ యాక్చువల్లీ వీ కెన్ రూల్డ్ అవుట్ అండి వెరీ సూన్. అండ్ ఆల్సో ఇఫ్ యూ సీ ఎనీ రూరల్ ఏరియా, ఐ థింక్ ఇఫ్ యాక్చువల్లీ ఐ థింక్ స్మార్ట్ ఫోన్స్ వెరీ వెరీ ఈజీలీ ఇన్ దట్ ఏరియా. అండ్ ఆల్సో ఏటీఎం పెట్టాలంటే ఖర్చు అవుతుందేమో కానీ మొబైల్లో కనుక ఈ అప్లికేషన్ యూజ్ చేయాలంటే ఖర్చు ఉండదండి. సో దిస్ టెక్నాలజీ అండ్ అప్లికేషన్ అండ్ ఆల్సో డెవలప్మెంట్ ఆల్సో వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ ది రూరల్ ఇండియా, రూరల్ ఏరియా. సో నేను లాస్ట్ టైం ఇండియా ఒక వన్ ఇయర్ డిమోనటైజేషన్ జరిగినప్పుడు వచ్చినప్పుడు, సో ఈవెన్ చిన్న పళ్ళ బండ్ల వ్యాపారి కూడా పేటీఎం యాక్సెప్టెడ్ హియర్ అనే ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయగలిగాం. సో ఇప్పుడు మీరు అన్నట్లుగా యాక్చువల్గా పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏవో వస్తాయి అని యాక్సెప్ట్ చేయ మనం హార్డ్వేర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అన్నాం. సో ఇప్పుడు కనుక మనం ఆల్రెడీ వన్ ఆఫ్ ద స్కిల్ సెక్టర్స్ ఆల్సో ఇన్ టు ద హార్డ్వేర్ అండ్ ఆల్సో సార్ లాంటి వాళ్ళు యాక్చువల్లీ దే ఆర్ పుట్టింగ్ దేర్ ఎఫర్ట్ యాక్చువల్లీ టు బ్రింగ్ డౌన్ ఎవ్రీథింగ్ హియర్. సో మన స్టూడెంట్స్ కనుక ఇప్పుడు ఆల్రెడీ నేను చూశాను కొంతమంది ఏం చేస్తున్నారంటే స్టూడెంట్ గ్రూప్స్ ని విలేజ్ పంపించి అడాప్ట్ చేసుకుని వాటిని నేర్పిస్తున్నారు. సో దిస్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ ఆల్రెడీ క్రియేటింగ్ ఏ కాస్ట్ డౌన్ కాస్ట్ కటింగ్ అండ్ ఆల్సో దిస్ అప్లికేషన్ విల్ బి వెరీ యూస్ఫుల్ అండి ఇన్ దిస్ రూరల్ ఏరియా. అండ్ చాలా టెక్నాలజీస్ ఉంటున్నాం మనం ఫిన్టెక్ అనగానే, జస్ట్ సింపుల్ గా ఫిన్టెక్ కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాము, బ్లాక్ చైన్ అంటున్నాము, రకరకాల పేర్లు మనం టెక్నాలజీ సంబంధించి ఆ జార్గన్ కన్ఫ్యూజ్ చేస్తుంది బోత్ స్టూడెంట్స్ ని అలాగే కామన్ పబ్లిక్ ని కూడా.
సో ఏంటి ఏ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటే మీరు అంటున్నట్లుగా స్టూడెంట్స్ ఇందులో రాణించగలుగుతారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్న మనం బ్లాక్ చైన్ డిఫరెంట్ ఏది మాట్లాడినా ఎండ్ ఆఫ్ ది అప్లికేషన్ అండి. సో స్టూడెంట్ యాక్చువల్ గా ఫైనాన్షియల్ సర్వీసెస్ అప్లికేషన్ యాప్ డెవలప్ చేయాలి అంటే వాళ్ళు గనక వాళ్ళు ఒరిజినల్ కోర్ స్ట్రక్చర్ ని ఫాలో అయితే దట్ ఈస్ ఎనఫ్ ఫర్ ఎవ్రీథింగ్. సో వాళ్ళు సి లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు. మన ఇంజనీరింగ్ లో మన వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ సెమిస్టర్ లోనే వాళ్ళు సి లాంగ్వేజ్ పెట్టడం జరిగింది. సి లాంగ్వేజ్, సి, సి ప్లస్ ప్లస్, జావా, యాప్ డెవలప్మెంట్, వాళ్ళ వచ్చిన ఈ నాలెడ్జ్ తోనే ఈ ఫైనాన్షియల్ సర్వీస్ అప్లికేషన్ వాళ్ళు డెవలప్ చేయగలుగుతారు. సో నాట్ ఎనఫ్ టు కన్ఫ్యూజ్ అండి. యాక్చువల్ గా ఏంటంటే వాళ్ళు ఈ బేసిక్ లాంగ్వేజ్ తో కూడా ఈ అప్లికేషన్ డెవలప్మెంట్ చేయడం చేయవచ్చు. స్టూడెంట్స్ మన కాలేజ్ కనెక్ట్ లో కూడా ఎప్పటికప్పుడు ఇదే స్టూడెంట్స్ లో వ్యక్తం అవుతున్న సందేహం. ఎగ్జాక్ట్లీ, మేము ఏ టెక్నాలజీ నేర్చుకుంటే మా కెరీర్స్ బాగుంటాయి, మా భవిష్యత్ బాగుంటుంది అనేది చాలా కన్ఫ్యూజింగ్ సిచ్యువేషన్ మనం గమనిస్తున్నాం. అఫ్ కోర్స్ థ్యాంక్స్ టు ఎక్స్పర్ట్స్ లైక్ యూ, వాళ్ళ సందేహాలను మనం నివృత్తి చేసే ప్రయత్నమే కాలేజ్ కనెక్ట్. ప్లాట్ఫామ్ అండి. సో ఫైనాన్షియల్ టెక్నాలజీ సంబంధించి ఫిన్టెక్ ఫెస్టివల్ వైజాగ్ లో జరుగుతున్న ఫిన్టెక్ ఫెస్టివల్ నుంచి ఈ లైవ్ ఇస్తుంది TV5. సో మరిన్ని అప్డేట్స్ వచ్చిన బ్రేక్ తర్వాత చూద్దాం. వైజాగ్ ఫిన్టెక్ ఫెస్టివల్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ 3 రోజుల ఈ ఫెస్టివల్ ని అధికారికంగా ప్రారంభించబోతున్నారు మరికొద్దిసేపట్లో. ఈ నేపథ్యంలో TV5 ఫిన్టెక్ ఫెస్టివల్ క్యాంప్ ప్రాంగణం నుంచి ఈ లైవ్ డిస్కషన్ ని చేపట్టింది. ఈ డిస్కషన్ లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు ఎపిటా సీఈఓ భాస్కర్ రెడ్డి గారు, అలాగే నాగవీర్ గారు, క్యాంపస్ కార్పొరేట్ కనెక్ట్ ప్రమోటర్, అలాగే ఎస్ఆర్కేఆర్ కాలేజ్ భీమవరం ప్రిన్సిపల్ ప్రసాద్ వర్మ గారు మనతో మాట్లాడించారు. సో నాగూర్ గారు, మనం ఫిన్టెక్ సంబంధించి చాలా యాక్టివిటీ ఇక్కడ గమనిస్తున్నాం. వైజాగ్ ను ఒక ఫిన్టెక్ వ్యాలీగా, ఫిన్టెక్ హబ్ గా రూపుదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. సో ఎటువంటి ఛాలెంజెస్ మీకు కనిపిస్తున్నాయి ఈ ఫిన్టెక్ వ్యాలీని ఇక్కడ ప్రారంభించడానికి? ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నాయి అంటే ఎలా అట్రాక్ట్ చేయగలుగుతాం సాధ్యమైన ఎక్కువ కంపెనీస్ ని, అలాగే సాధ్యమైనంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ని? ఈ ఫిన్టెక్ ఫెస్టివల్ అనేది ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఇట్స్ ఇంగ్లీష్ ఈ ఫిన్టెక్ ఫెస్టివల్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. అండ్ ఇందులో దే ఆర్ మెనీ ఛాలెంజెస్ అక్రాస్ ఆల్ టెక్నాలజీస్. ఇట్ కెన్ బి ఫ్రమ్ అగ్రీ పర్స్పెక్టివ్, ఇట్ కెన్ బి ఫ్రమ్ ఫైనాన్స్ పర్స్పెక్టివ్, ఇట్ కెన్ బి ప్రాసెస్ ఓరియంటెడ్ పర్స్పెక్టివ్, ఇట్ కెన్ బి చాలా ఏ ఆపర్చునిటీస్ అయితే అప్కమింగ్ వచ్చే కాలంలో ఉన్నాయో ఆ ఆపర్చునిటీస్ ని ఆధారంగా తీసుకుని అందులో ఉన్న ఎక్స్పర్ట్స్ అందరినీ తీసుకువచ్చి ఇట్ కెన్ బి డిబేట్ ఫార్మాట్ లో కానీ, ఒక ఇన్నోవేషన్ ఎగ్జిబిషన్ ఫార్మాట్ లో కానీ, ఇట్ కెన్ బి ఒక ఛాలెంజెస్ క్రియేట్ చేసి యువతలో ఉత్సాహం క్రియేట్ చేసి తద్వారా వాళ్ళని రికగ్నైజ్ చేయడంలో కానీ మనం చాలా అగ్రస్థానంలో ఉన్నామండి. ఐ థింక్ ఒక 10 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే చేశారో హైదరాబాద్ ని హైటెక్ సిటీగా, ఈ ఫిన్టెక్ ఫెస్టివల్ ద్వారా ఒక ఇన్నోవేషన్ వ్యాలీ అనే కాన్సెప్ట్ క్రియేట్ చేసి ఎడిషనల్ గా అంటే నాగవీర్ గారు, మనం డిజిటల్ ఇండియా ఇది మోడీ గారి డ్రీమ్, అలాగే చాలా పెద్ద ఆశలు పెట్టుకున్న ఒక పెద్ద పథకం ఇది డిజిటల్ ఇండియా అనేది. సో ఆ క్యాంపెయిన్ మనం 3 సంవత్సరాలుగా గమనిస్తున్నాం. సో డిజిటల్ ఇండియా కళ సాకారం కావాలి, అందరికీ గ్రామీణ ప్రాంతాలకు కూడా డిజిటల్ సర్వీసెస్ అందాలి అంటే ఏం చేయాలి? మంచి ప్రశ్న అండి. డిజిటల్ ఇండియా అనేది అది కరెక్ట్ గా చెప్పాలంటే తక్కువ సమయంలో ఎక్కువ పని చేయగలగడం. అలా చేయాలంటే ఏ ప్రాబ్లం అయితే మనం అడ్రస్ చేస్తున్నామో దానికి అలాంటి టెక్నాలజీస్ తీసుకుని 10 రోజుల్లో అయ్యే పని 1 రోజులో అవ్వడం, 10 గంటల్లో అయ్యే పని గంటలో అవ్వడం, అలా ఏదైతే ఏ టెక్నాలజీస్ అయితే సహకరిస్తాయో అలాంటి టెక్నాలజీస్ నేర్చుకుని ఇంటర్నెట్ ద్వారా మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే అవుతుంది సార్. 1. 2,
ఈ సిస్టమ్ లో ఏదైతే హర్డిల్స్ ఉన్నాయో అంటే మిడిల్ లెవెల్ లేయర్స్ ఉన్నాయో ఆ మిడిల్ లేయర్ లేయర్స్ ని ఎలిమినేట్ చేయగలగడం ఈ డిజిటల్ టెక్నాలజీస్ ద్వారా. ఇలా చేయగలిగితే డెఫినెట్ గా ఇట్ బి ఏ వెరీ గుడ్ అడ్వాంటేజ్ ఫర్ ది స్టేట్ ఆఫ్ ది ఇండియా. ఓకే ప్రసాద్ గారు, మనం స్టూడెంట్స్ కి సంబంధించి రకరకాల కన్సర్న్స్ మనం గమనిస్తూ ఉన్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇలా మీ కాలేజ్ లో మనం కాలేజ్ కనెక్ట్ కండక్ట్ చేసినప్పుడు కూడా స్టూడెంట్స్ లో చాలా కన్సర్న్స్, డౌట్స్ వ్యక్తమయ్యాయి. సో ఎటువంటి ప్రిపేర్డ్నెస్ స్టూడెంట్స్ లో కనిపిస్తుంది? స్టూడెంట్స్ ఈ ఫిన్టెక్ రెవల్యూషన్ లో పార్టిసిపేట్ చేయడానికి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రభుత్వం వైపు నుంచి? ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, ఫిన్టెక్ అనేది, ఫిన్టెక్ వ్యాలీని వైజాగ్ లో క్రియేట్ చేయడం అనేది చాలా యూస్ఫుల్ థింగ్ యాక్చువల్ గా. సో వరల్డ్ లో ఈ ఫిన్టెక్ టెక్నాలజీస్ ని ఇండియా తీసుకురావడం అనేది ఐ రియలీ అప్రిషియేట్ ఎఫర్ట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ మేకింగ్ దిస్ ఈవెంట్ హ్యాపెన్ ఇన్ దిస్ ప్లేస్. అండ్ అదర్ సైడ్ ద ఫిన్టెక్ ఫెస్టివల్ ఇస్ వన్ యాక్చువల్లీ విచ్ ఇస్ గోయింగ్ టు ప్రమోట్ దిస్ యాక్టివిటీ. అండ్ ఫ్రమ్ ద స్టూడెంట్ లెవెల్, ఫ్రమ్ ద కార్పొరేట్ లెవెల్, ఫ్రమ్ ద పబ్లిక్ లెవెల్ దిస్ ఇస్ ద ప్లాట్ఫామ్ వేర్ విచ్ కనెక్ట్ ద రియల్ అప్లికేషన్ ఆఫ్ ద ఫిన్టెక్ వ్యాలీ అప్లికేషన్స్ ఆఫ్ దిస్ ప్లేస్. Student perspective, today the job market is in different locations. Job market alone antante vaala ivallane ikkada chadivanu only AP lone naaku job raavali, India lone naaku job raavali anedi ledandi. Ivallu mana students andaru kuda chaala bright, ante kaakuna young potentiality anedi mana China ki India ke undi. So ee students worldwide ekkadaina place avadam jarugutundi. So students ni prepare cheyadam anedi worldwide workforce ga prepare cheyadam anedi important. దాన్ని డెఫినెట్ గా ఇవాళ ఉన్న ట్రెండ్స్ అయితే ఆటోమేషన్ టెక్నాలజీ అవనండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవనండి, డీప్ లెర్నింగ్ అవనండి, అలాగే డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ ఎనాలిసిస్ మోడల్స్ అవనండి, అలాగే ఐ మీన్ ఆండ్రాయిడ్ మోడల్స్ అవనండి, ఇవన్నీ కూడా రియాలిటీలోకి వస్తున్నాయి. సో ఈ ఫిన్టెక్ వ్యాలీ అనేది ఇవాళ మన ఇండియాలో ఫస్ట్ టైం వైజాగ్ లో క్రియేట్ చేయడం అనేది ఇట్స్ ఎ మిరకిల్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ హియర్. ఈ ఆపర్చునిటీస్ ని స్టూడెంట్స్ క్యాచ్అప్ చేసుకుని ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ యూజ్ చేసుకుని స్టార్ట్అప్ గా ఇన్నోవేటివ్ గా థింక్ చేసి వాళ్ళ ఓన్ స్టార్ట్అప్స్ ని ప్రమోట్ చేయడానికి ఈ ఫిన్టెక్ ఫెస్టివల్ అలాగే ఫిన్టెక్ వ్యాలీ కూడా చాలా ఉపయోగపడుతుందని తెలుసుకున్నాం. రైట్. సో మాస్టర్ గారు ఫైనల్ గా చెప్పండి, ఫిన్టెక్ ఫెస్టివల్ కామన్ మ్యాన్ కి ఏం తీసుకురాబోతుంది? అఫోర్డబుల్ ఫైనాన్షియల్ సర్వీసెస్. లెట్స్ హోప్ దట్ బికమ్స్ ఎ రియాలిటీ, అఫోర్డబుల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫర్ ఆల్. సో అందరికి కూడా, ఇన్ఫాక్ట్ కస్టమర్స్ కి ఏ రకమైన సేవలైనా ఎక్కడ కావాలంటే అక్కడ, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా తీసుకోగలగటమే ఫిన్టెక్ పరమ ఉద్దేశం. సో ఫిన్టెక్ అందరికి ఇటువంటి సేవలను అందించగలుగుతుంది ఆశిద్దాం. ఈ 3 రోజుల ఫిన్టెక్ ఫెస్టివల్ వైజాగ్ లో జరుగుతున్న ఫిన్టెక్ ఫెస్టివల్ ద్వారా ప్రజలందరికీ అవసరమైన ఫైనాన్షియల్ సర్వీసెస్ అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఇక్కడ చర్చలు జరుగుతాయని, ఇక్కడ ఈ డిస్కషన్స్ జరుగుతాయని, అలాగే ఇక్కడ కుదిరే ఎంఓఎల్ ద్వారా లక్షలాది మందికి ఉపాధి కలుగుతుందని ఆశిద్దాం. విల్ అప్డేట్ యూ ఫ్రమ్ వైజాగ్ యాజ్ అండ్ వెన్ థింగ్స్ హ్యాపెన్ హియర్ అట్ ది ఫిన్టెక్ ఫెస్టివల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ టీవీ 5.